ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీరాజు బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఢిల్లీ నుండి రామ్ మాధవ్ తో పాటు పార్టీలో కీలక నేతలు కూడా దీనికి హాజరయ్యారు. అంతకుముందు సోము వీరాజు విజయవాడ మాచవరంలో ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం సోము వీరాజు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మన పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నేను నమో వాక్యాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ యొక్క వాణి బాణి ఒక అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ. ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలకి గత అనేకమైన సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకి చరమగీతం భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీ. మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన, ఆల్టర్నేటివ్ సిస్టమ్. ప్రధానంగా మన పార్టీలో రాష్ట్రవాద్, నేషనలిజం, ఇక్కడున్న రాజకీయాలకి పెద్ద చెక్. ఫ్యామిలీ పార్టీస్ అవి ఒక జాతీయవాదము, జాతీయ ఆలోచన ఉన్నటువంటి కలిగినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరం అనేది నా యొక్క లక్ష్యం, మన యొక్క ఆలోచన. సుశాసన్, గుడ్ గవర్నెన్స్, ఒక మంచి పరిపాలన ఇవ్వాలనేది మన భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అది వాజ్పేయి గారి పరిపాలన అయినా, ఈరోజు మోడీ గారి పరిపాలన అయినా మనం ఇచ్చేటువంటిది సుశాసన్, మంచి పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెడుతున్నాం. దేశ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, జనసేన మీద ఉందని మీ అందరికి కూడా నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను. వికాస్, నిజమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దేశ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ప్రపంచ దేశంలో తలమానికమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మానవ వనరుల ఆధారంగా అనేకమైన ఆలోచన విధానాల్లో ప్రపంచ దేశాల కంటే తలమానికమైన దేశం భారతదేశం. అంతకంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏమి తక్కువ? వనరులు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మానవ వనరులు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ముందు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఉన్న జనాభాలో తెలుగు వాళ్ళే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ ఉన్నారు. టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఏ అంశంలోనైనా కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో వీరి యొక్క మానవ వనరులను అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్రని వినియోగిస్తూ వికాసం కోసం, నిజమైనటువంటి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది అత్యంత ఆవశ్యకతమైనటువంటి అంశం. అది రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క సహకారంతో ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాం. ఆ విధమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవ్వరూ కూడా రెండో ఆలోచనకి తావు లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వినయంగా మీ అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ అభిమానంతో, అహంభావంతో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు, ఆత్మవిశ్వాసంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో గత అనేకమైన సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశాలని గమనించిన తర్వాత ఈ అంశాన్ని నేను ప్రకటించడాన్ని ఆత్మాభిమానంగా భావిస్తున్నాను. మన లక్ష్యం అంత్యోదయ. మన సంకల్పం అంత్యోదయ